సూర్యాపేట సఖీ కేంద్రం వివాదాలకు నిలయంగా మారింది. సఖీ కేంద్రాన్ని సొంత పడక గదిలో ఉపయోగించుకుంటున్నారు ఎన్జీఓ నిర్వాహకుడు వెంకటరెడ్డి. సూర్యాపేటలోని సఖీ కేంద్రాన్ని శ్రీ శివప్రియ అకాడమీ అనే ఎన్జీఓ సంస్థ నిర్వహిస్తోంది. వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆ ఎన్జీఓలో ఈసీ మెంబర్‌గా సఖీ కేంద్రానికి డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంతేకాదు సఖీ కేంద్రాన్ని సొంతానికి వాడుకుంటున్నారు వెంకటరెడ్డి. సూర్యాపేట సీతారాంపురం కాలనీకి చెందిన మహిళ కుటుంబ కలహాల కారణంగా స్నేహితురాలతో కలిసి సఖీ కేంద్రానికి వచ్చింది. రాత్రి వేళ మహిళా బాధితులు సిబ్బంది మాత్రమే ఉండాల్సిన సఖీ కేంద్రంలో డైరెక్టర్ వెంకటరెడ్డి కూలర్ వేసుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. ఇది చూసి ఆందోళనకు గురైన బాధితులు 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే సఖీ కేంద్రానికి వచ్చిన పోలీసులు వెంకటరెడ్డిని విచారించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు వెంకటరెడ్డి. నా కార్యాలయం నా ఇష్టం అంటూ పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. రాత్రి వేళ సఖీ కేంద్రంలో పురుష ఉద్యోగులు సిబ్బంది ఉండకూడదు అన్న నిబంధన ఉన్నా వెంకటరెడ్డి అక్కడే నిద్రిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. సఖీ కేంద్రంలోని మహిళా సిబ్బందితో చనువుగా ఉండటం కోసమే వెంకటరెడ్డి తరచుగా వచ్చి వెళ్తుంటారని గుసగుసలు వినపడుతున్నాయి. సఖీ సెంటర్లో నిర్వాహకుడి సుఖనిద్రపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట సఖీ కేంద్రం నిర్వాహకుడి తీరుపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. సూర్యాపేట సఖీ కేంద్రంలో ఎన్జీఓ నిర్వాహకుడు వెంకటరెడ్డి అర్ధరాత్రి సమయంలో ఉండడం వివాదాస్పదంగా మారింది. సఖీ సెంటర్లో నిబంధనల విరుద్ధంగా నిర్వాహకుడు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్ సంబంధించిన మేనేజర్ వెంకటరెడ్డి ఉండడం వివాదాస్పదంగా మారింది. అర్ధరాత్రి కొంతమంది బాధిత మహిళలు వచ్చిన క్రమంలో అతను అనుమానాస్పదంగా సఖీ సెంటర్లో కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే రాత్రి ఎవరైతే సఖీ సెంటర్కి వచ్చారో వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు సఖీ సెంటర్కి వచ్చారో మీరేం చూశారు? 11:30 ప్రాంతంలో వచ్చినాం సార్. 11:30 ప్రాంతంలో వచ్చినాం. రాగానే రజిత అనే మేడం డోర్ తీసింది. లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళిన తర్వాత మేము నేను నా ఫ్రెండ్ వచ్చినాం కదా, ఇద్దరం రాగానే డోర్ కొట్టగానే తీసింది. ఫోన్ చేస్తే కాల్ చేస్తే తీసింది. కాల్ చేస్తే తీయగానే మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ అందులో షూ కనపడితే ఇంట్లో మొగోళ్ళు ఉంటారని మా ఫ్రెండ్ అడిగింది. మా ఫ్రెండ్ అడిగితే నేను టెన్షన్లోనే ఉన్నా ఏడుస్తున్నా. మా ఫ్రెండ్ అడిగింది. మా ఫ్రెండ్ అడిగితే కాదు సారు, వెంకటరెడ్డి సారు ఏఎన్ఎం రాయనికి వచ్చిండు, రాత్రి లేట్ అయింది, ఇక్కడ పనుకోండు, మీ అదృష్టం రేపు మార్నింగ్ మాట్లాడతాడు, ఏదైనా ఉంటే మీరు ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు, సార్ ఆయన వచ్చిండు ఈయనే పడుకుండు అన్నది. నేను గట్టిగా ఇటునే మా అక్క వాళ్ళకి ఇట్లా ఫోన్ చేసి గట్టిగా మాట్లాడుతూ సార్ రెస్ట్ తీసుకుంటే నిమ్మలంగా మాట్లాడరు, నిమ్మలంగా మాట్లాడరు అంటే నిమ్మలంగా సార్ నాకే బాధ ఉంది, నిమ్మలంగా ఎట్లా మాట్లాడతాం, మేము ఆవేశంలో ఉన్నాం కాబట్టి గట్టిగానే వస్తుందని మేము అన్నాం. అన్న తర్వాత ఈ వర్షిని అనే వర్షిత అనే మేడం మాకు లైవ్లో ఎప్పుడు కనపడలేదు. ఆ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది, నైటీలో వచ్చింది. ఈ సార్ ఏమో లుంగి కట్టుకొని మంచంలో పడుకొని ఉన్నాడు, వేరే సపరేట్గానే ఉన్నారు కానీ ఇక్కడ బయట వేరే రూమ్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఇద్దరు ఉన్నారనే విషయం నాకు తెలియట్లేదు. షూ చూసే అన్న కానీ నేను లోపల ఉన్నారనేది ఒక క్రాంతి అనే అబ్బాయి మాత్రం మాకు కనపడ్డాడు. అడిగితే నేను ఇక్కడ సార్ని అని చెప్పిండు అబ్బాయి. మేము మా ఫ్రెండ్ అడిగితే ఇక్కడ నేను సార్ని అని చెప్పిండు. సారే కావచ్చు, మనకేం తెలుసు సార్, మాకు కొత్త మాకే సమస్య ఉంటుంది, ఇంకోళ్ళు అనేది ఎక్కడ అని అనుకున్నాం. సపరేకుండా ఊరుకున్నాం సార్. మేము 12:45 వెళ్ళినాం. వెళ్ళిన టైం దాకా ఉన్నాడు, మేము వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఇందులోనే ఉన్నాడు, బయటకు అయితే వెళ్ళలేదు. ఇక అవన్నీ చూసి మేము మాకు భయం వేసి ఇంకా మేము ఉండంలో వెళ్తాం, మా అక్క వాళ్ళు సార్ చేస్తారట అనేసి నేను కూడా వెళ్ళిపోయింది సార్. ఆ టైంలో వెంకటరెడ్డి ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడు వెంకటరెడ్డి మీతో మాట్లాడారా లేకపోతే పోలీసు వాళ్ళు మాట్లాడారు? వచ్చిన తర్వాతనే మేము ఆయనని మొహం చూసినాం. అప్పుడు అంతవరకు దాకా అందులో మగ మనిషి ఉన్నాడనే తెలుసు, కానీ ఆయన ఎవరు అనేది మాకు తెలియదు. మీరు చెప్పండి, రాత్రి సమయంలో మీరు మీరు పోయినప్పుడు బాధితులు ఎవరైనా కనిపించారా, ఏం జరిగింది, మీరు ఏం చూసారు రాత్రి? ఉన్నారు సార్, అలానే ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు రాగానే లోనకు బాగానే బనీన్ మీద ఉన్నాడు, లుంగి మీద ఉన్నాడు సార్. ఇంకో అబ్బాయి పక్కన పండుకొని ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు, ఎందుకు మగవాళ్ళు ఉండకూడదు కదా అంటే మేము ఉన్నాం రెస్ట్ తీసుకుంటున్నాం అని చెప్పారు సార్. డ్యూటీ టైం అని చెప్పారు సార్. వాళ్ళు వస్తే ఇక మేము ఇలా ఉన్నా నువ్వు వద్దురామా, నువ్వు తినదరకు వచ్చినావు అసలు ఇక్కడికే, నా కాడికి వస్తే నేను చెప్తా కదా, ఏమొద్దురా అని మా చెల్లెని తీసుకొని అందరం కలిసి పోయినాం సార్. మేము ఉండకుండా వెళ్ళిపోయినా, మాకు ఉండ బుద్ధి కాలేదు ఇక వాళ్ళని చూసేసరికి. సూర్యాపేట సఖీ సెంటర్లో వెంకటరెడ్డి ఎవరైతే ఎన్జీఓ ఆర్గనైజ్ చేస్తున్నాడో అతను వెంకటరెడ్డి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది. నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధం, అనుమతి ఉండదు. వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, బాధితులకు సంబంధించిన బంధువులు అయినప్పటికీ కూడా సొంత కన్న తల్లిదండ్రులు కూడా తండ్రిని కూడా లోపలికి అనుమతించిన నిబంధనలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా నిర్వాహకుడు అర్ధరాత్రి పూట ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలే ఉన్నప్పటికీ కూడా అదే అటువంటి ఘటన ఈసారి కూడా సూర్యాపేటలో పునరావృతం కావడం పట్ల మహిళలు ఎవరైతే నిన్న చూశారో
మధ్య బయలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభి సఖీ సెంటర్లో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.